నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు ఆర్థికపరమైన పరమైన విషయాల్లో ఉన్న లోటు ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసుకోగలుగుతారు మానవతా విలువలు ఎక్కువగా ఉన్న చోట మీరు కూడా అనురాగం పెంచుకోవడం అనేది జరుగుతుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి సేవా సంస్థలు కానివ్వండి మానసిక వైద్యులకు సంబంధించినటువంటి మానసిక రోగులకు సంబంధించినటువంటి ఆశ్రమాలు కానివ్వండి వృధాశ్రమాలు కానివ్వండి ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి వీటికి నిధులు కూడా వస్తాయి మీరు చక్కగా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయగలుగుతారు మీరు అనుకున్న ఆశయాల్లో ముందుకెళ్తున్నందుకు ఎంతో సంతోషపడతారు కానీ దీనిపైన విమర్శలు రావటం మీ మానసిక వేదన కారణమవుతుంది ఒకనొక పరిస్థితుల్లో ఇవన్నీ వదిలేద్దామా అని చెప్పని ఆలోచిస్తారు అయితే మీ అంతరాత్మ అందుకు అంగీకరించదు పోరాడుదాం పోరాడితే వచ్చేటంటే నష్టమే ఉంది మహాభూతి ప్రాణపోతుంది అంతే కదా ఈ మనం మన మన జీవితంలో మనం మంచి పని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు కఠినంగా ప్రవర్తించడం జరుగుతుంది అన్ని రకాలుగా మంచి ఫలితాలను సాధించి అందరి నోళ్లు ముగించగలుగుతారు అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా మంచి గొప్ప ఫలితాలు మీరు సాధించగలుగుతారు ఒక అవార్డు కూడా మీరు పొందేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఓ ముఖ్యమైన పదవికి రాజకీయంగా మీ పేరు సిఫారసు చేయబడుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు మీకు మీ ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు అధికార అధికారులు ఎవరైతే ఉన్నారో వాడు కొద్దిగా గొప్ప సహాయం చేయటం అనేది కూడా జరుగుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మకర వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో ఓం నమ శివాయ వసులతోటి దీపారాధన చేయండి నాగసింధురాన్ని ధరించండి సిద్ధగంధంతో అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ స సకల దేవతలకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కనుక మీ ఇష్టదైవారికి సిద్ధగంధంతో అభిషేకం చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా దొంగ స్వామీజుల మాటలని విని బాబాల మాట విని నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉంటామనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి